హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కానివ్వండి, బీఏకామ్ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, బీహెచ్ఎం అలాగే బీఏఓఎల్, సో అందరికైతే ఉంటుందన్నమాట. ఈ పేపర్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో స్కిల్ కోర్సెస్లో, పేపర్నే వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో క్లియర్గా చూసుకోవచ్చు, 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే 50 మార్క్స్ పేపర్ అనమాట, 3 యూనిట్సే ఉంటాయి కాబట్టి మనకి 50 మార్క్స్ అనమాట. సో క్లియర్గా చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మన డిగ్రీ ఛాంపియన్ ఛానల్ అయితే అప్లోడ్ చేశానమాట. ఎవరైతే ఆ ఛానల్లో వీడియో అనేది ఫాలో అయ్యారో డెఫినెట్గా మీకు క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు, ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో 4x5 20 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా మనకి 8 క్వశ్చన్స్ అనేవి 3 యూనిట్స్ నుంచి ఇస్తారు. మీరు ఆ 8లో ఎనీ 4 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చూసుకోవచ్చు, ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేస్బుక్, అలాగే థర్డ్ వచ్చేసి వాట్సాప్, అలాగే ఫోర్త్ వచ్చేసి గూగుల్ ఫామ్స్, అలాగే ఫిఫ్త్ వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ ఈమెయిల్ మెసేజ్, అలాగే సిక్స్త్ వచ్చేసి గూగుల్ స్లైడ్స్, అలాగే సెవెంత్ వచ్చేసి NPTEL, అలాగే 8 వచ్చేసి మనకి వర్చువల్ ల్యాబ్స్. సో ఈ 8లో మీరు ఎనీ 4 అయితే రాయాలన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా నేను మెన్షన్ అయితే చేశాను, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవి కూడా మనకి టోటల్గా 8 అయితే ఇచ్చారు. మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది కాబట్టి ఈ 8లో ఎనీ 3 అయితే మీరు రాస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే మీరు పర్ఫెక్ట్గా 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ, 1 యూనిట్ మీరు స్కిప్ చేసినా కానీ మిగతా 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉంటే 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో క్లియర్గా చూసుకోవచ్చు, ఆన్సర్ ఎనీ 3 క్వశ్చన్స్, 3x10 30 మార్క్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు, వాట్ ఈజ్ సోషల్ నెట్వర్కింగ్ ఎక్స్ప్లెయిన్. అలాగే 10th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నెట్ అప్లికేషన్స్. అలాగే 11th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్. అలాగే 12th క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్. అలాగే 13th క్వశ్చన్, వాట్ ఈస్ గూగుల్ డ్రైవ్, హౌ టు యూజ్ ఇట్, వాట్ ఆర్ ఇట్స్ కీ ఫీచర్స్. ఓకేనా? 14th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్. అలాగే 15th క్వశ్చన్, వాట్ ఈస్ స్వయం, ఎక్స్ప్లెయిన్. అలాగే 16th క్వశ్చన్, వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో సిస్టమ్స్. ఓకేనా? ఈ 8లో మీరు ఎనీ 3 రాస్తే సరిపోతుంది అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో చాలా ఈజీగా అయితే ఉందన్నమాట ఈ క్వశ్చన్ పేపర్ అనేది. ఎవరికైతే ఇంకా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయలేదో, ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్ పేపర్ కూడా ఫాలో అవ్వండి. ఈ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. ఈజీగా అయితే మీరు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.